సూర్యుడు ఎందుకయ్యా ఇలా బగబగా మంటున్నావు? నాకేమోకి ఇంత తగరగా అంటుంది, ప్లీజ్ కొంచెం చల్లబడయ్యా. వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు సమ్మర్ సీజన్ అయితే వచ్చేస్తుంది. చాలామంది అయితే వాళ్ళ ఇంటికి ఒక మంచి ఎయిర్ కూలర్ అయితే కొనాలనుకుంటారు. అలా మీరు కనుక 5000 రూపాయలలోపు ఒక మంచి ఎయిర్ కూలర్ కొనాలనుకుంటే వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. సో నేను ఇదివరకే ఒక ఎయిర్ కూలర్ కొనేటప్పుడు ఏ ఫీచర్స్ కన్సిడర్ చేసుకోవాలి, సో ఏ బ్రాండ్ తీసుకోవాలి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఎయిర్ కూలర్స్ ఉంటాయి, ఇలా కంప్లీట్గా ఎయిర్ కూలర్ బయ్యింగ్ గైడ్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకేమైనా ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ ఎయిర్ కూలర్స్ అనేది ఆఫ్లైన్లో కొన్నా లేదంటే ఆన్లైన్లో కొన్నా కొన్ని థింగ్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవాలి. సో మేజర్గా అవేమంటే, మీరు తీసుకుంటున్న ఎయిర్ కూలర్ అనేది ఏ టైప్ ఆఫ్ ఎయిర్ కూలర్ మీరు తీసుకుంటున్నారు. సో మనకు ఎయిర్ కూలర్స్ అయితే 3 టైప్స్ ఉంటుంది. దాంట్లో నెంబర్ 1 చూసుకుంటే డెజర్ట్ ఎయిర్ కూలర్. ఈ డెజర్ట్ ఎయిర్ కూలర్ అంటే లోపల దీంట్లో మనకు ఫ్యాన్ లా ఉంటుంది. అంటే మన ఇళ్ళలో టేబుల్ ఫ్యాన్ ఉంది కదా, ఇట్లా స్వీప్స్ ఉంటుంది, అంటే బ్లేడ్స్ ఉంటాయి కదా ఒక 3 బ్లేడ్స్, అట్లా మనకు టేబుల్ ఫ్యాన్ ఎలా ఉంటుందో అలా లోపల ఫ్యాన్ అయితే ఉంటుంది, అది ఇట్లా రొటేట్ అవుతుంటుంది. ఇదే మనకు డెజర్ట్ ఎయిర్ కూలర్. సెకండ్ వచ్చేసి మనకు పర్సనల్ లేదా రూమ్ ఎయిర్ కూలర్ అంటారు. దీంట్లో మనకు బ్లోవర్ ఉంటుంది. సో బ్లోవర్ అంటే జస్ట్ ఇట్లా ఉంటుంది అండి, అది ఇట్లా రొటేట్ అవుతుంటుంది. ఇది మనకు రూమ్ లేదా పర్సనల్ ఎయిర్ కూలర్. నెంబర్ 3 చూసుకుంటే టవర్ ఎయిర్ కూలర్. జస్ట్ ఇట్లా టవర్ లా ఉంటుంది, ఇట్లా రొటేట్ అవుతుంటే టవర్ లా ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది చూడడానికి అయితే. సో దీన్ని టవర్ ఎయిర్ కూలర్ అంటారు. ఈ 3 టైప్స్ ఆఫ్ ఎయిర్ కూలర్స్ లో ఏది బెస్ట్ అవుతుంది అంటే మీకు డెజర్ట్ ఎయిర్ కూలర్ కొద్ది వరకు బెస్ట్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎయిర్ కూలర్, ఇది ఫర్ ఎగ్జాంపుల్గా ఎయిర్ కూలర్ అనుకోండి ఈ మొబైల్. సో ఇటు సైడ్ మీకు ఒక విండో లాగా, ఇటు సైడ్ ఒక విండో లాగా, బ్యాక్ సైడ్ ఒక విండో లాగా, అంటే రైట్ లెఫ్ట్ బ్యాక్ విండో లాగా కనిపిస్తుంటుంది. దాన్ని మనం కూలింగ్ ప్యాడ్స్ అంటారు. ఈ కూలింగ్ ప్యాడ్స్ కూడా 2 టైప్స్ ఉంటుంది. దాంట్లో మనకు ఉడోల్ కూలింగ్ ప్యాడ్స్ ఉంటుంది, హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ ఉంటుంది. దీంట్లో ఏది బెస్ట్ అంటే హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ బెస్ట్ అవుతుంది. ఈ హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ ఉన్న మీకు ఎక్కువ కూలింగ్ అయితే ఇస్తుంది. వీటితో పాటు మనకు ఈ ఎయిర్ కూలర్స్కి అయితే పవర్ కన్జంప్షన్ ఉంటుంది. పవర్ కన్జంప్షన్ మనకు ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా 200 వాట్స్ అని చెప్పి 180 వాట్స్, 150 వాట్స్, 100 వాట్స్, 30 వాట్స్, 40 వాట్స్, ఇట్లా వాట్స్లో అయితే కొలుస్తారు. ఇది మనకు నెంబర్ ఎంత తక్కువ ఉంటే అంత బెటర్, ఎందుకంటే పవర్ అంత తక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది. వీటితో పాటు మనకు లేటెస్ట్గా రిమోట్ కంట్రోల్ అని చెప్పి, ఐ షాంపర్ అని చెప్పి ఇట్లాంటి ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఉండాలి, మీరు కన్సిడర్ చేసుకోండి. సో మీకు కొద్దిగా ఇంకా చాలా వరకు ఎయిర్ కూలర్ పైన మంచి ఐడియా కావాలనుకుంటే, అంటే ఈజీగా బాగా అర్థం కావాలనుకుంటే, నేను ఇదివరకే ఒక ఎయిర్ కూలర్ కొనేటప్పుడు మీరు ఏ ఫీచర్స్ కన్సిడర్ చేసుకోవాలని చెప్పి ఎయిర్ కూలర్ బయ్యింగ్ గైడ్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే మీకు మ్యాక్సిమం అంటే ఎయిర్ కూలర్ కొనేటప్పుడు ఈజీగా అయితే అర్థమవుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరైతే ఆ వీడియో చూడండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ మార్కెట్లో ఉన్న 5000 రూపాయలలోపు టాప్ 5 బెస్ట్ ఎయిర్ కూలర్స్ అయితే పిక్ చేశాను. అందులో మొదటి చూసుకున్నట్టయితే క్రాంప్టన్ బ్రాండ్కు సంబంధించి పర్సనల్ ఎయిర్ కూలర్. సో ఇది మనకు పర్సనల్ ఎయిర్ కూలర్, అంటే ఇందులో బ్లోవర్ అయితే ఉంటుంది, ఫ్యాన్ అయితే ఉండదు. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 3990 రూపాయలు ప్రైస్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఒక 4000 రూపాయల దాకా ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో మనకు ఈ కూలింగ్ ప్యాడ్స్ చూసుకున్నట్టయితే హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. సో హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అంటే మీకు ఎక్కువసేపు కూలింగ్ అయితే, అంటే కూలింగ్ విషయానికి కొంచెం కూలింగ్ అయితే రూమ్ అయితే బాగా కూల్ చేస్తుంది. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 10 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది మనకు 80 స్క్వేర్ ఫీట్ గల రూమ్గా సరిపోతుంది. ఒకవేళ మీ రూమ్ అనేది కొంచెం చిన్న రూమ్ అయితే, మీ చిన్న రూమ్ ఉన్న వాటికైతే ఈ ఎయిర్ కూలర్ సరిపోతుంది. దీంట్లో పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 130 వాట్స్ పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. ఇందులో మోటార్ విషయానికి వస్తే ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకు రిమోట్ కంట్రోల్ అయితే ఉండదు, కానీ ఐస్ ఛాంబర్ ఉంటుంది. ఐస్ ఛాంబర్ ఉన్న వల్ల జస్ట్ ఐస్ ముక్కలు తీసుకుని అందులో పెట్టేస్తే మనకు ఇంకొంచెం ఎక్కువ కూలింగ్ అయితే రావడం జరుగుతుంది. ఓకే, ఓవరాల్గా కూలర్ అయితే బాగానే ఉంటుంది. ఈ కూలర్ మీరు కొనాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ ఈ కూలర్ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, సెకండ్ వచ్చేసి బజాజ్ బ్రాండ్కు సంబంధించి పర్సనల్ ఎయిర్ కూలర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5180 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఒక 5200 దాకా ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో మనం కూలింగ్ ప్యాడ్స్ చూసుకున్నట్టయితే హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకు టర్బో ఫ్యాన్ టెక్నాలజీ ఉంటుంది, అంటే మీకు కొంచెం కూలింగ్ అయితే బాగానే ఇస్తుంది. దీనికి వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టే 24 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. 150 స్క్వేర్ ఫీట్ గల రూమ్గా సరిపోతుంది. అంటే కొద్దిగా పెద్ద రూమ్ ఉన్నప్పుడు కూడా ఈ ఎయిర్ కూలర్ మీరు యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 80 వాట్స్ పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. 80 వాట్స్ అంటే మీకు నార్మల్గా ఇళ్ళలో సీలింగ్ ఫ్యాన్ ఉంచండి, సో అంత పవర్ మాత్రమే కన్జ్యూమ్ చేసుకుంటుంది. చాలా అంటే చాలా తక్కువ అయితే పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఓవరాల్గా మనకు ఈ కూలర్ కూడా బాగానే ఉంది. ఒకవేళ ఈ కూలర్ మీరు కొనాలనుకుంటే వీటికి సంబంధించి వీటి లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఈ కూలర్ మీరు తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, థర్డ్ వచ్చేసి ఓరియంట్ బ్రాండ్కు సంబంధించి పర్సనల్ ఎయిర్ కూలర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5290 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. దీంట్లో కూలింగ్ ప్యాడ్ విషయానికి వస్తే ఇందులో కూడా మనకు హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. ఇందులో మనకు పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 130 వాట్స్ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ మనకు 16 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది 150 స్క్వేర్ ఫీట్ గల రూమ్ కూడా సరిపోతుంది.
ఫ్రెండ్స్ ఫోర్త్ వచ్చేసి సింఫనీ బ్రాండ్కి సంబంధించి టవర్ ఎయిర్ కూలర్. సో ఇది మనకు టవర్లా ఉంటుంది చూడడానికి అయితే. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5,442 రూపీస్ ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో కూలింగ్ ప్యాడ్స్ చూసుకున్నట్టయితే హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 12 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. 129 స్క్వేర్ ఫీట్ రూమ్ కదా సరిపోతుంది. పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 170 వాట్స్ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. దీంట్లో మనకు ఎస్ఎంపిఎస్ టెక్నాలజీ ఉంటుంది. ఈ ఎస్ఎంపిఎస్ టెక్నాలజీ ఎందుకు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మన ఇల్లు ఇంటికి ఏమైనా పవర్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు కానీ తక్కువ వచ్చినప్పుడు కానీ, సో అట్లాంటి సందర్భంలో మనకు కూలర్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సో అట్లాంటి ఎస్ఎంపిఎస్ టెక్నాలజీ కూడా ఉంది. ఇందులో మనకు ఫిల్టర్స్ చూసుకున్నట్టయితే, అంటే యాంటీ బ్యాక్టీరియల్ ఫిల్టర్స్ అని చెప్పి, మస్కిటో నెట్ అని చెప్పి ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో మనకు నార్మల్గా కూలర్ యూజ్ చేసేటప్పుడు మనం జస్ట్ కూలర్ వాడుతున్నాం అనుకోండి, అప్పుడు వాడినంత వరకు బాగానే ఉంటుంది. కూలర్ ఆఫ్ చేసామనుకో, ముఖం మీద జస్ట్ ఇట్లా చేస్తే జిగట్ జిగట్గా ఉంటుంది. ఎందుకంటే మనకు ఫిల్టర్స్ అనేది అవి సరిగ్గా ఉండవు. దీంట్లో మనకు యాంటీ బ్యాక్టీరియల్ కానీ, సో ఇట్లాంటి ఫిల్టర్స్ అన్నీ ఉంటాయి. ఓవరాల్లో మీకు ఈ టవర్ ఎయిర్ కూలర్ కూడా బాగానే ఉంటుంది. ఇది కొనాలనుకున్న వీటికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి ఈ ఎయిర్ కూలర్ కూడా మీరు తీసుకోవచ్చు. ఫిఫ్త్ వచ్చేసి సింఫనీ బ్రాండ్కు సంబంధించి పర్సనల్ ఎయిర్ కూలర్. ప్రజెంట్ దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5,699 రూపీ ప్రైస్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 5,700 దాకా ప్రైస్ అయితే ఉంటుంది. ఇందులో మనకు కూలింగ్ ప్యాడ్స్ కూడా హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే ఉంటుంది. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టే 27 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇది 16 స్క్వేర్ ఫీట్ గల రూమ్ కదా సరిపోతుంది. ఓవరాల్గా ఇది కూడా కొంచెం పెద్ద రూమ్ కూడా ఓకే సరిపోతుంది. ఇందులో మనకు పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టే 170 వాట్స్ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇందులో కూడా మనకు ఎస్ఎంపిఎస్ టెక్నాలజీ అయితే ఉంటుంది. ఓవరాల్గా ఈ ఎయిర్ కూలర్ కూడా బాగానే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన 5 ఎయిర్ కూలర్స్ యొక్క లింక్స్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి మీరు వీటిని అయితే కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ మీకైతే వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా. మీకు కానీ వీడియో తప్పకుండా వీడియో లైక్ చేయండి. ఒకవేళ ఇంకా మీకు కానీ డౌట్స్ ఉన్నట్టయితే, అంటే భయ్యా నా దగ్గర ఒక 10,000 రూపాయలు ఉంది, 10,000 రూపాయలు బెస్ట్ ఎయిర్ కూలర్ ఏది తీసుకోవాలి, లేదంటే ఒక 15,000 రూపాయలు ఉంది, 15,000 ఏం తీసుకోవాలి, లేదంటే ఒక 30,000 రూపాయలు ఉంది, 30,000 రూపాయలు బెస్ట్ ఏసీ ఏం తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద అయినా కామెంట్ చేయండి. లేదంటే ఒక టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను, ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోయి భయ్య నా దగ్గర ఇంత ప్రైజ్ ఉంది, సో ఈ బడ్జెట్లో ఏది తీసుకోవాలని చెప్పి నాకు ఒక మెసేజ్ చేస్తే ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ ప్రోడక్ట్ లింక్ అయితే మీకు షేర్ చేస్తాను, అక్కడ మీ వాటి అయితే కొనుక్కోవచ్చు. అందుకోసం ప్రతి ఒక్కరితే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు పొందాలనుకుంటే ప్రతి ఒక్కరి వీడియో కింద అడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది, ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఆలం సింబల్ రావడం జరుగుతుంది. ఆలం సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.